సార్ ఇంతకు ముందు సిపిగా పనిచేసిన సివి ఆనంద్ మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు హైదరాబాద్ సిపిగా సో సివి ఆనంద్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు సార్ ఈజ్ నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ అని చదివాను నువ్వు అడుగుతా ఉన్నప్పుడు ఈ రోజే ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ టేకింగ్ ఛార్జ్ కాబట్టి ప్రతి బాధ్యత ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి సో ఈజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మోడర్న్లీ బిల్ట్ హైదరాబాద్ సికింద్రాబాద్ కాబట్టి ఆ విధంగా నాకు తెలిసింది బట్ ఏ బ్యాచ్ అని తెలుసుకుందాం అని చెప్పేసి సో తెలుసుకున్నా అతను కూడా ఈజ్ నైబరింగ్ ప్లేస్ ఫర్ సీఎం రేవంత్ రెడ్డి కాకపోతే వీళ్ళు అంతకుముందు గవర్నమెంట్లో చేయటం వలన ఆంధ్రప్రదేశ్ చేయటం వలన దీనికి చేయటం వలన వాళ్ళు అతన్నే మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నాడు ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని ఎందుకు తెప్పించారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ శ్రీనివాసరెడ్డి రెడ్డి నన్ అదర్ దాన్ ద సేమ్ నైబర్ ఫ్రమ్ తెలంగాణ అంటే అంతా ఆయనకి నైబర్లో ఉంటారు అంతే కదా సో ఆ విధంగా ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళంటే మెరిట్ స్టూడెంట్స్ ఇతను యాక్చువల్గా యాంటీ కరప్షన్ లేశారు భాషలో యాంటీ కరప్షన్ లేసినప్పుడు షీ వాజ్ డూయింగ్ వెల్ అండ్ ఇక్కడ ఇతను తీసేయటం కారణం నేను విన్నది ఏంటంటే సీఎం రెడ్డి కావాల్సిన వ్యక్తి అయినా కూడా శ్రీనివాసరెడ్డి తనకి అనుకున్నంత సాటి ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్ జరిగింది ఏ ఇష్యూలో జరిగింది అనేది తెలియదు కానీ సో దానివల్ల కొంచెం మార్పు చేస్తే మంచిది ఆయన్నే పట్టుకొస్తే అని దే బ్రాట్ అవుట్ ఈ విషయం ఆల్ ది బెస్ట్ ఫస్ట్ అండ్ పూర్వంలో ముందు స్ట్రిక్ట్గా ఉన్నట్టుగానే బెంగళూరులో ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు ఈ బార్లు బార్లు ఇవన్నీ పబ్స్ టెన్ అంటే టెన్ క్లోజ్ చేసేటలు ఇది కూడా ఎక్కువ మరి క్రైమ్ రేట్ తగ్గాలంటే అటువంటివి కొన్ని కొన్ని చేయాలి కాకపోతే అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కదా ఎంతవరకు సాగించగలరు అనేది డిపెండింగ్ ఆన్ ద కమిషనర్ అగైన్ ఎందుకంటే పబ్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యేదే పది గంటలకి నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అది బెంగళూరు కూడా ఎవరో ఛానల్ అడిగి చెప్పాను అనమాట సో దెన్ దే మస్ట్ పీక్ గివెన్ లీన్ పీరియడ్ అప్ టు లెవెన్ థర్టీయో లెవెన్ ఫార్టీ ఫైవ్ ఇవ్వాలి యాక్చువల్గా ఎందుకంటే పబ్లో ఎంజాయ్ చేయకూడదు అనేది అంటాం కరెక్ట్ కదా యూస్ యూ విల్ బీ వన్స్ అగైన్ అగెన్స్ ఆల్ ద యూత్ ఆర్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఆల్సో క్యాన్సిల్ మనం ఆయన సహిస్తున్నప్పుడు ఆయనకే తెలిసి ఉంటుంది ఈ రేవు పార్టీ నియంత్రించాలి బికాజ్ అక్కడ అన్ని రేవు పార్టీలు జరగ ఒకటే జరగట్లేదు కాబట్టి లాట్ ఆఫ్ అదర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి యాక్చువల్గా అవన్నీ పబ్స్లో కూడా జరుగుతాయి పబ్స్లో అమాంగ్ ద ఇలైట్ ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి అది వచ్చి అరేంజ్డ్ ఇక్కడ ఎవడన్నా వెళ్ళొచ్చు నేను వెళ్ళొచ్చు ఐ డోంట్ లైక్ కానీ ఇప్పుడు యాక్చువల్గా బికాజ్ మరీ టూ మచ్ ఆఫ్ ఏజ్ డిఫరెన్స్ ఉంటే విల్ యూ గో ఇట్ సో అంటే ఐ థింక్ రాంగ్ గోయింగ్ యాక్చువల్లీ గోయింగ్ అండ్ హ్యావ్ అండ్ గ్లాస్ ఆఫ్ వైన్ ఆర్ సంథింగ్ కానీ బట్ ఇప్పుడు అక్కడ జరిగేది మోస్ట్లీ డ్రగ్స్ డ్రగ్స్ సేల్ అనేది జరుగుతుంది కార్టల్ కాదు డ్రగ్స్ వాళ్ళు డిస్పోజ్ చేసేవాళ్ళు అనమాట అవి ప్రతి పప్పులో ఉంటుందని ప్రతిసారి చెప్తున్నాను మెడ్రాస్ హైదరాబాద్ బెంగళూరు బెంగళూరు బాగా ఎక్కువ అంతకంటే ఎక్కువ అయిపోయింది బికాజ్ సిటీ హాజ్ డెవలప్డ్ లైక్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్ దీన్ని ఎలా నియంత్రిస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మాట్లాడితే టాలీవుడ్ బాలీవుడ్ అన్నారు నాట్ ఓన్లీ దాట్ అమ్మే వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు పెద్ద వాళ్ళని పట్టుకుంటే అప్పుడు అస్ అమ్మకుండా అనేది జరగడం అనేది మా జరగదు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇట్ ఈస్ ద బిజె వెరీ బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ ద హెరిటైర్ వరల్డ్ మెహికో గురించి మెక్సికోని మెహికో అంటారు కదా మెక్సికోని స్టార్ట్ అయ్యి ఇట్ ఈస్ గోన్ టు ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి వేరే చోటకి ట్రాన్సిట్ అవ్వడానికి ఇండియా బాగా ఉపయోగపడిపోతుంది ఇండియా ఇస్ ఎ బిగ్ కంట్రీ ఇక్కడ అమ్మేది ఒక వెయ్యి కోట్లు ఉంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ అయ్యేది ఒక ఐదు ఆరు వేలు కోట్లు ఉంది యూ కెనాట్ స్టాప్ దట్ చాలా హై లెవెల్లో జరుగుతుంది యాక్చువల్గా హైదరాబాద్ సిటీ వరకు ఆయన సిపి అయ్యారు కాబట్టి ఇక్కడ ఎలా నియంత్రించవచ్చు అనేది కొంతవరకు నియంత్రించవచ్చు కొంతవరకు ఇప్పుడు నువ్వు ఇంట్లో కాల్చుకున్నావు ఇంట్లో ఇచ్చేసుకున్నా కూడా నోబడి బోదర్స్ అన్లస్ యు కోట్ కోట డ్రైవింగ్లో ఇక్కడ సాటర్డే ఇదే ఇప్పటికి నేను ఎన్ని చెప్పు లేకపోతే బైక్స్ ఎస్పెషల్లీ ఈ రోడ్లు ఎందుకు చేస్తారో నాకైతే అర్థం అవుతుంది ల్యాక్ కొట్టాలనిపిస్తుంది అప్పుడు కొట్టకూడదు మన ఏజ్ మారింది కాబట్టి అలా కనిపిస్తుంది నేను నేను ఈ ప్రెజెంట్ ఏరియా ఏజ్ తో సంబంధించిన నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటాను యాక్చువల్గా కానీ దట్ విల్ అప్ లైక్ అజారుద్దీన్ సన్ రైట్ సన్ మరి మళ్ళీ తిరిగి వస్తాడా హైవేలో ఏడి రోడ్ ఏమంటారు అని ఓఆర్ఆర్ రోడ్లోనే ఇక్కడ వెళ్తూ వెళ్తూ చచ్చిపోయాడు ఆ బైక్ ఎంత ఉంటుందో ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉండే ఆ పెద్ద బైక్ తోటి వెళ్ళిపోయిపోయిపోయి సో ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు నువ్వు ఎలా వెళ్ళకూడదు అని అన్నా కూడా మనం ఎందుకు కొనిచ్చావు సార్ నన్ను కొనిచ్చాడు ఎందుకు కొన్నాం ఫ్రెండ్స్తో పాటు అడ్వెంచర్ చేయడానికి అడ్వెంచర్ చేస్తే యూ గోయింగ్ టు డై అంటే చేయడం అజిత్ డస్ అజిత్ ఇస్ కార్ రేసింగ్ ఫ్రీ చాలా మంది ఉంటుంది సో యూ కెనాట్ హెల్ప్ ఇట్ ఇవన్నీ కూడా నియంత్రించాలంటే వాళ్ళకి సెపరేట్ లైన్స్ ఆఫ్ రోడ్స్ ఉండాలి ఎక్కడన్నా ఎప్పుడో ఎయిర్పోర్ట్ లాంటివి కట్టేసి వదిలేసిన చోట అక్కడ చేసుకోండి రేసులు నాట్ ఆన్ ద రోడ్స్ అలాగా టు కంట్రోల్ వి విష్ మిస్టర్ ఆనంద్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఐ థింక్ యూ విల్ డూ ఇట్ యూ క్యాన్ డూ ఇట్ బికాస్ ఇట్స్ ద బిగ్ టాస్క్ నవ డేస్ హైదరాబాద్ యాజ్ గ్రౌండ్ చాలా హై లెవెల్ అన్ని సిటీల కంటే దాటిపోయింది కాబట్టి కొంత ఉండదు కాకపోతే యూత్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కసారి నేను తొమ్మిదిన్నరకు ఊహేస్తాను బాబులోన్నరకుండే అది వర్క్ వర్కౌట్ ఇల్లీగల్ ప్రాక్టీస్ ఎక్కువ అవుతాయి నీకు ఎప్పుడైతే ఒకటి జరిగేది జరగకుండా ఉందో పబ్స్కి వెళ్ళేది వెళ్ళకూడదు నువ్వు పది గంటలకి ఇంటిగా ఉండాలని అనుకోండి వాడు వేరే చోటు చేసుకుంటాడు రేవు పార్టీలని ఆ పార్టీ అని వేరే ఫార్మ్ హౌస్లు కానీ స్టార్ట్ ఫామ్స్ కానీ వెళ్ళిపోతారు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఇదే నియంత్రించాలి సిపిఐనే అతను తర్వాత ఈ డైరెక్ట్ బాహాటంగా జరిగే థెఫ్ట్స్ ఉన్నాయి తర్వాత ఆయన కంట్రోల్ చేయగలిగితే ఈ సుఫారీగాలను కంట్రోల్ కంట్రోల్ చేయాలి డబ్బులు ఇస్తే ఎవరు పెడతాను లేపేస్తామని సుపారీగాలు మరి పది పదిహేను ఉన్నాయి ఎట్లా హ్యావీ సబ్జెక్ట్ దట్ ఫస్ట్ మొత్తం ఒక్కొక్కటి సంస్కరించాలంటే టు కంట్రోల్ ద క్రైమ్ దట్ దోస్ దోస్ పీపుల్ హ్యాస్ టు బి అరాటికేటెడ్ ది షుడ్ బి షార్ట్ డెడ్ అకార్డింగ్ టు మీ వాడు ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు కాదు ఇంకొకటి ఎవడో వాడెవడో కూడా తెలియకుండా నాలుగు లక్షలు ఇస్తాడు నీళ్ళు చంపేస్తాను ఆ గ్యాంగిల్ కానీ చేయగలితే దెన్ హీల్ గెట్ అ వెరీ గుడ్ నేమ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎలా చేశాడు ఈ కమిషనర్ ఏదో ఒక స్ట్రాంగ్ సెన్సేషనల్ పాయింట్ తీసుకోవాలి అని నా ఉద్దేశం